గౌరవనీయులు పెద్దలు వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మీ ఆతిథ్యంలో ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వంచనపై గర్జన కార్యక్రమంలో నెల్లూరు నలుమూల నుండి వచ్చేసిన పెద్దలకు వైఎస్ఆర్ అభిమానులకు కార్యకర్తలకు అలాగే మీడియా సోదరులకు పత్రికా సోదరులకి అందరికీ ఇక్కడ విచ్చేసిన వారికందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ వంచనపై గర్జన అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి నయ వంచనకు ఎంత ప్రజలు విసిగి వేసారిపోయారో వారందరికీ మనం బుద్ధి చెప్పే విధంగా ఈ వంచనని తిప్పి కొట్టాలి. దానికి మనందరము అన్ని గ్రామాల్లో కూడా సంసిద్ధులై ఉండాలని ఆయన ప్రత్యేక హోదాలోనే 4 సంవత్సరాలు మనకు మోసం చేసి ఈరోజు ప్రత్యేక హోదా మనకు అవసరము అని ఎంత అసలు ఎటువంటి 40 సంవత్సరాల అనుభవజ్ఞుడు ఎటువంటి హావభావాల్ని కూడా ప్రదర్శించకుండా ఏదో అతనే మందు నుంచి ప్రత్యేక హోదా నేను అడుగుతుంటే ప్రతిపక్షం వాళ్ళు ఇతర పక్షాలు నా వెంట రావటం లేదనని ఎంత నయవంచనగా మాట్లాడారో మనందరికీ తెలుసు. అటువంటి నయవంచక పాలన గురించి నిజంగా చెప్పాలంటే ఈ 4 సంవత్సరాల్లో అన్ని విధాలుగా అనేక అబద్ధపు హామీలతో ఇప్పుడు ఇస్తున్న పథకాల్లో కూడా వారి అనుచరులకి కట్టబెట్టి మనకు నమ్ముకున్న ప్రజలకు అలాగే పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాల్లో అడ్డుకుని ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ప్రత్యేక హోదా గురించి ఎలాగైతే నయవంచన చేశాడో అలాగే ఈ మన పథకాలు కూడా ఈరోజు తీయగా ఈరోజు నవనిర్మాణ దేశాన్ని పెట్టి ఈరోజు నిర్మాణ దేశాలు పెడుతున్నారంటే ఈ ధర్మదేశాలు చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా వాటిని ఎదుర్కొని ధీటుగా వారికి బుద్ధి చెప్పాలని కూడా మీ అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ హౌసింగ్ విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ ప్రతి చోట కూడా మనకి మోసం చేసిన ఈ సీఎం గారు ఈరోజు అందరికీ పెన్షన్లు అని చెప్పి ఈరోజు 4 సంవత్సరాల తర్వాత నిరుద్యోగ భృతిని 2000 అని చెప్పి 1000 అని చెప్పి ఈరోజు 10 లక్షల మందికి కట్టబెడుతున్నారంటే ఆయన ఇప్పుడు ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి డ్రామాలకు తెరతీశారు. అలాగే పెన్షన్ల గురించి కూడా మోసం చేశారు. వీటన్నిటికీ కూడా ప్రజలు ఈరోజు నిర్మాణ దేశాలకు వచ్చినప్పుడు మీరందరూ కూడా వీటన్నిటిని ప్రశ్నించాలి. ఇటు దీక్షలకి ఇటు సంబరాలకి మీరు తిరస్కరించాలని కూడా మీ అందరికీ నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన ఎంత చట్టబద్ధ పాలన చేయవలసింది పోయి 40 సంవత్సరాల అనుభవాల జ్ఞానుడని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు చట్టబద్ధ పాలనకి వ్యతిరేకంగా ఈరోజు పార్టీ పరిపాలన చేస్తున్నారు. దాన్ని కూడా మనందరం గమనించి వాటిని తిరస్కరించి తిప్పి కొట్టాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చట్టబద్ధ పాలనలో మేము గెలిచి ఒక సర్పంచులకి నిర్వీర్యం చేశారు పంచాయతీరాజ్ వ్యవస్థలో. అలాగే మాకు ఎమ్మెల్యేలకు కూడా నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా పక్కన పెట్టి ఈరోజు ఇన్ఛార్జీలకి ఇచ్చి పార్టీ పరిపాలన చేస్తున్నారంటే అతను ఎన్ని రకాలుగా నయవంచనకి మనకు మోసం చేశాడో ఇటువంటి వ్యక్తిని మనము ఎంతలాగా తిరస్కరించాలన్నది మనమందరం ఇప్పటి నుంచే ఈరోజు ఆయన నవనిర్మాణ దేశాన్ని ధర్మదేశాన్ని పెట్టినప్పుడు మనం ఈరోజు వంచనపై గర్జనతో ఈరోజు నుంచే మనము మరింత వాటిని ప్రజల్లో తిప్పికొట్టి అవగాహన కల్పించి వారు ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాలి. ఇంకా వాళ్ళు మనసులో బాధ ఉంది కానీ బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ ఇంకా మోసం చేసి 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏమిచ్చాడో మీరు ప్రజలు కూడా చూశారు. అందుకని మనము వీటన్నిటికీ ఎదుర్కొని ప్రత్యేక హోదా కోసము మనము 4 సంవత్సరాలుగా మన నాయకుడు ఎంతలాగా పోరాడుతుంటే ఆ దాన్ని మనము ప్రజల్లోకి మరింత
తీసుకువెళ్ళాలి. అలాగే మన నాయకుడు ప్రజలతో నడుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎంతలాగా ప్రయత్నిస్తుంటే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చి ముఖ్యంగా మా జిల్లాకు వచ్చి వాలిపోతున్నారు. ఎందుకంటే మేము ఒక గిరిజన మహిళగా, ఒక దళిత మహిళ, ఒక ఎమ్మెల్యేగా మేము పాలకొండ రాజమ్మ వాళ్ళ ప్రలోభాలకు లొంగకుండా ఉన్నామనేసి ఏ తాలూకా ఒక చిన్న కార్యక్రమానికైనా వచ్చి వాలిపోయి ఏదో మేము చేసేస్తున్నాము అని అక్కడ నమ్మబలుకుతూ శ్రీకాకుళంలో తండ్రి కొడుకులు తిష్టవేస్తే వారికి వాళ్ళ తాలూకు అధికార దుర్వినియోగంతో బస్సుల్ని తోటి జనాలు మోసుకొచ్చి ఆయన మీటింగులు పెట్టుకునే దుస్థితిలో ఉన్నాడు ఆయన. అంటే ప్రజాధాన్యాన్ని ఆయన ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో తండ్రి కొడుకులు ఇంత అంతా కాదు. అలాగే అక్కడ నాయకులు కూడా చాలా దుర్వినియోగం చేస్తూ మైనింగ్ మాఫియాలు అక్రమ క్వారీలకి అన్నిటికీ కూడా వాళ్ళ దొందాలు చేస్తుంటే ఆయన అక్కడికి వచ్చి వాళ్ళ బినామీలు వలన అక్కడ రాజ్యం వెళ్తుంటూ మమ్మల్ని ఒక దళితులమని మమ్మల్ని చాలా, ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మా తాలూకా పోరాటాలకి అడ్డు తగులుతుంటూ మా అభివృద్ధికి మేము అడుగుతున్న దీనికి అడ్డు తగులుతుంటూ ప్రతి దగ్గర కూడా వారు నిరంకుశత్వంగా పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అక్కడ వంశధార మీద ఆయన ప్రాజెక్టును నిర్మిస్తే దానికి కూడా ఆయన పూర్తి స్థాయిలో కేటాయించకుండా వాళ్ళ బినామీల చేత ఇప్పుడు చేయిస్తున్నారు. అలాగే తోటపల్లి ప్రాజెక్టు 139 కోట్లు ఇస్తే, కుడిమెడలను ఆధునీకరణకి ఇస్తే దాన్ని కూడా మాకు ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చేస్తుందని దాన్ని మర్చిపోయి మొన్న లోకేష్ గారు వాళ్ళ 1987లో టీడీపీ హయాంలో కట్టిన జంపర్కోట జలాశయాన్ని కూడా ఆయనకి తెలియదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ తాత పేరుని ఎన్టీఆర్ భరోసాని ఎన్టీఆర్ పెన్షన్ అని ఉపయోగించుకోవడమే తప్ప, పార్టీని ఉపయోగించుకోవడం తప్ప ఆయనకి పేరు వచ్చే పని ఏమి చేయరు ఈ తండ్రి కొడుకులు. అంటే ఎంత మోసకారి ఈ ప్రభుత్వంలో మనం విసిగి వేశారిపోయేమో మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే గిరిజన ఇప్పుడు మనకి ప్రత్యేక హోదాలో రావాల్సిన గిరిజన యూనివర్సిటీకి కూడా శంకుస్థాపనలో కూడా మాకు గిరిజన ఎమ్మెల్యేలు అందరం కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నామని చెప్పి మాకు పిలవకుండా ఒక శంకుస్థాపన పెట్టి దాని మీద కూడా శ్రద్ధ చూపలేదు. అలాగే ఒక గిరిజన మంత్రిని కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాడు. మొన్న గిరిజన కార్పొరేషన్కి కూడా ఆయన పదవి ఖాళీగా ఉంటే ఏ గిరిజనుడికి ఇవ్వకుండా గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి అలాగా మాకు మాపై అక్కసు చూపిస్తున్నాడు. ఎందుకంటే 6 ఎమ్మెల్యేలను కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచామని ఆయన పూర్తిగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిరంకుశత్వ పాలన చేస్తున్నాడు అనేది కూడా ఈరోజు గిరిజనులందరూ కూడా ఏకమై ఆయనకి మళ్ళా తిరస్కరించాలని కూడా నేను కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ జగనన్న రాజ్యం వస్తే మనం రానున్న రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలు ఉంటారని పూర్తి నమ్మకం, భరోసా వస్తే నాయకుడు ఉన్నాడనేసి మనందరం కూడా ధైర్యంగా మనము వచ్చే పరిపాలనలో మనం సంతోషంగా ఉంటామని మీకు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.